హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. మొదటి టెస్టులో సౌత్ ఆఫ్రికా పైన ఘన విజయం సాధించాక విరాట్ కోహ్లీ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో ఏం మాట్లాడాడో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. మాకు కావాల్సిన పర్ఫెక్ట్ స్టార్ట్ దొరికింది, ఒక రోజు మొత్తం వేస్ట్ అయిపోయింది, కానీ మేము ఎంత బాగా ఆడామో నిరూపించాము. సౌత్ ఆఫ్రికా లాంటి పిచ్చెస్ పైన ఆడడం అంత ఈజీ విషయం కాదు, అది కూడా సౌత్ ఆఫ్రికాకు అగేనెస్ట్ గా. మా బ్యాట్స్మెన్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. టాస్ గెలిచాక ఓవర్సీస్ లో బ్యాటింగ్ తీసుకోవడం అనేది ఒక ఛాలెంజ్. క్రెడిట్ మొత్తం మయాంక్ అగర్వాల్ కు మరియు కేఎల్ రాహుల్ కే ఇవ్వాలి, వాళ్ళిద్దరే ఈ స్కోర్ వచ్చేలా సెట్ చేశారు. మాకు తెలుసు 300 నుండి 320 పరుగులు చేస్తే మా బౌలర్స్ వాళ్ళ పని చూసుకుంటారు అని. దీని గురించి మేము ముందే డ్రెస్సింగ్ రూమ్ లో మాట్లాడుకున్నాము. అయితే జస్ప్రీత్ బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎక్కువగా బౌలింగ్ చేయలేదు, దానివల్లే సౌత్ ఆఫ్రికా ఒక 40 పరుగులు ఎక్కువ చేసింది. బుమ్రా మరియు షమీ ఎలా బౌలింగ్ చేశారో మనం చూసాము. ఇలాంటి కండిషన్స్ లో విజయం దక్కింది అంటే ఆ ఇద్దరి బౌలింగ్ కారణంగానే. మొహమ్మద్ షమీ, అతనికి ఎంతో టాలెంట్ ఉంది, వరల్డ్ క్లాస్ బౌలర్. నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో బెస్ట్ ముగ్గురు బౌలర్స్ లో అతను ఖచ్చితంగా ఉంటాడు. చివరిసారి జోహాన్స్బర్గ్ లో ఆడినప్పుడు ఎంతో కాన్ఫిడెన్స్ వచ్చింది, కాబట్టి ఆ గ్రౌండ్ లో ఆడడం మాకెంతో ఇష్టం అని కోహ్లీ చెప్పాడు. ఇక మనం భారత్ విజయానికి వచ్చామంటే, ఇప్పటి వరకు సెంచురీని గ్రౌండ్ లో మనం 2 మ్యాచ్లు ఆడాము. ఆ 2 మ్యాచ్ల్లోనూ చాలా ఘోరంగా ఓటమి పాలయ్యాము. సో ఒక రివెంజ్ తీర్చుకున్నారనే చెప్పాలి. ఒక సూపర్ విక్టరీ సాధించి భారత్ 113 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా పైన ఘన విజయం సాధించింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.